వైఎస్సీపీ పాలనపై నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది జనసేన. ఈ నెల 14వ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఈ నివేదికను ప్రజల ముందుకు ఉంచబోతున్నారు. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన 100 రోజుల గడువు ముగించడంతో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జనసేనాని. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఈ ప్రకటనను ట్వీట్ చేసింది. ఈ నెల 14న ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ 100 రోజుల పాలనపై నివేదికను ప్రజల ముందు ఉంచుతారని తెలిపారు. ఈ 100 రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల పనితీరును అధ్యయనం చేయడానికి పార్టీలోని నేతలు నిపుణులతో 10 బృందాలను పవన్ కళ్యాణ్ నియమించారు. వీరు తమ అధ్యయనాలను పూర్తి చేసి నివేదికలను అధినేతకు అందజేశారట. నేతలు సమర్పించిన నివేదికల్లోని ముఖ్యాంశాలు అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నివేదికను ప్రజలకు తెలియజేయడానికి శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు వివిధ వర్గాల వారిని కలుసుకుంటారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. జనసేనాని తన నివేదికలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.